ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్లకు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పదవీ విరమణ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా జిల్లా నాయకులు మురిశెట్టి ఉపేందర్ హాజరే, పదవీ విరమణ పొందిన సర్పంచ్ కుంభం ఉషారాణి నాగరాజు, వార్డ్ మెంబర్లు గోగుల మమతా రామ్మూర్తి, చింతల దీపిక సురేష్, చెనగాని యాగనందం పంచాయతీ కార్యదర్శి నెహ్రూ నాయక్ సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుంభం ఉషారాణి నాగరాజు మాట్లాడుతూ, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అండదండలతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. తన వల్ల ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే గ్రామ ప్రజలు క్షమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటమర్తి మల్లయ్య, కొప్పుల సోమిరెడ్డి, నర్సింగ వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాయకుడు మురిశెట్టి ఉపేంద్ర గారు సర్పంచ్ పదవి కాలం అయిపోయినంత వరకు సన్మానం ఈరోజు చేశారు మాకు. మేము ఈరోజు సర్పంచ్ పదవి అయిపోయినా కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా కేసీఆర్ గారు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి, వాళ్ళ సహకారంతో నా చేతనైన అంతవరకు జారెడ్డిగూడెంకి చాలా అభివృద్ధి చేశాను. నేను గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గారు చాలా అలా ఆయన కృషితోటి, ఆయన పట్టుదలతోటి చాలా చేశాడు. ఈ ఊరికి చాలా బాగా చేసిండు. ఈరోజు మా కార్యకర్తలందరికీ, జారెడ్డిగూడ ప్రజలందరికీ కూడా తెలిసి తెలియక నా పట్ల ఏదైనా తప్పులు జరిగితే మీరందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వికేలు సమావేశానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, పల్లె ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారి కృషితోటి సీసీ రోడ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, కాల్వలు కానీ, మోరీలు కానీ మా సాధ్యమైనంత వరకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి మేము ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా పార్టీ నాయకుడు ఉపేందర్ గారికి
పాదాభివందనాలు చేస్తున్నాను. మరి మా వల్ల ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే మన్నించండి. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.